हेलो एवरीवन, दिस इज हर्षा। वेलकम टू माय चैनल क्रिप्टो तेलुगु। सो हाय गाइस, ई रोजु मरोक वेरी इंटरेस्टिंग प्रोजेक्ट ईक्वलाइजर। सो ई पर्टिक्युलर प्रोजेक्ट एंटी दान गुरिंची कंप्लीट डीटेल डिस्कशन चेद्दाम। दांतो पाटु ई टोकन सेल वच्चेसी इग्निशन प्लेटफॉर्म एंड ज़ीडू प्लेटफॉर्म लो जरगबोतुंदी। सो अन्नी डीटेल्स वीडियोलो डिस्कस चेद्दाम विथ लाइव एग्जांपल्स। सो वीडियो स्टार्ट चेयकंडा मुंदु मी ना चैनल फर्स्ट टाइम वच्चिनट्लयिते चैनल खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि। वीडियो नच्चिनट्लयिते लाइक बटन क्लिक चेयंडि, कामेंट सेक्शन लो मी ओपिनियन फीडबैक मेंशन चेयंडि। सो लेट्स बिगिन द वीडियो गाइस। सो गाइस, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈక్వలైజర్. సో ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈజీగా 20-30x లిస్టింగ్ లోనే జరిగే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా, నేను ముందే చెప్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ద వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అన్ని టైమ్స్ నేను చెప్తున్నాను అనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఈజ్ ఈక్వలైజర్? సో ఈక్వలైజర్ వచ్చేసి డిఫై ఫ్లాష్ లోన్స్ మేడ్ ఈజీ. సో డిఫై ఫ్లాష్ లోన్స్ ని ఈజీగా ఇందులో మనం తీసుకోవచ్చు అనమాట. బట్ ఫ్లాష్ లోన్ అంటే ఏంటి ఎవరికి ఐడియా ఉండదు. సో ఫ్లాష్ లోన్ ఏంటో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడే మీకు ఈక్వలైజర్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫ్లాష్ లోన్ అంటే ఒకే పర్టికులర్ బ్లాక్ లో మనం లోన్ తీసుకొని సేమ్ బ్లాక్ లో లోన్ ని క్లోజ్ చేసామన్నమాట. సో మనం బేసిక్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంపౌండ్ ఫైనాన్స్ లోకి వెళ్ళి మీరు బారో చేసుకొని ఫండ్స్ బారో చేసుకోవడానికి మీరు కొంచెం కొలాటరల్ అనేది పెట్టేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఇథీరియం ఉంది. సో ఆ ఇథీరియంకి మీరు యూఎస్డిటీ తీసుకోవాలనుకుంటే మీరు ఆ ఇథీరియంని డిపాజిట్ చేసి కొలాటరల్గా పెట్టి దానిపైన 75% అనేది మీరు బారో చేసుకోవచ్చు ఇన్ యూఎస్డిటీ. అది నార్మల్ లోన్స్. బట్ ఫ్లాష్ లోన్ ఏంటంటే, ఫ్లాష్ లోన్లో మీరు ఏ కొలాటరల్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే డైరెక్ట్గా మీరు $100 ఆర్ $1,000 డైరెక్ట్గా మీరు బారో చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, డైరెక్ట్గా బారో చేసుకుంటుంటే కొలాటరల్ లేదు కదా, నేను రీపే చేయకుంటే ఏమవుతుంది అనేది క్వశ్చన్ వస్తుంది. సో రీపే కూడా సేమ్ బ్లాక్లోనే ఫినిష్ చేయాలి. సో అదే ఫ్లాష్ లోన్ మెయిన్ పర్పస్. సో ఫ్లాష్ లోన్ అంటే ఏంటంటే, వితిన్ సింగిల్ బ్లాక్ మనం లోన్ తీసుకొని ట్రాన్సాక్షన్స్ ఫినిష్ చేసి సేమ్ బ్లాక్లోనే మనం ఆ లోన్ అనేది రీపే చేయాల్సి ఉంటుంది. సో అది కంప్లీట్ యూజ్ కేస్ ఆఫ్ ఫ్లాష్ లోన్. సో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే, ఫ్లాష్ లోన్ ఎందుకు యూజ్ చేస్తారు? సో ఐని సింగిల్ బ్లాక్లోనే లోన్ తీసుకొని మళ్ళీ రీపే ఎవరు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? సో అది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు విత్ సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో బేసిక్గా ఇది ఫరో కాంబో అనే ప్లాట్ఫామ్. సో దీంట్లో మనం కస్టమైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు ఇన్ సింగిల్ బ్లాక్. సో ఒకే బ్లాక్లో, సో మీరు మల్టిపుల్ యూజ్ కేసెస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఇందులో పెట్టి ట్రాన్సాక్షన్ ఇక్కడ మీరు సెండ్ అని కొడితే మీకు అన్ని ట్రాన్సాక్షన్స్ కలిసి ఒకే బ్లాక్లో జరుగుతాయి అన్నమాట. సో ఫరో కాంబో ప్లాట్ఫామ్లో యూజ్ చేసి మనం ఫ్లాష్ లోన్స్ అనేది తీసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, బేసిక్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఫ్లాష్ లోన్స్ బేసిక్గా ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్బిట్రాజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆర్బిట్రాజ్ చేయడానికి ఎలా యూజ్ అవుతుందంటే, జస్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఈ ఎగ్జాంపుల్లో నేను ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, నేను 10 ఈథీరియం యూఎస్డిటీకి కన్వర్ట్ చేశాను ఆన్ యూనిసా ప్లాట్ఫామ్. దెన్ నా దగ్గరకు వచ్చిన యూఎస్డిటీ ఏదైతే ఉందో, సో టోటల్ అమౌంట్ 20,952, ఆ సేమ్ అమౌంట్ని నేను 1 ఈచ్ ప్లాట్ఫామ్లో మళ్ళీ ఈథీరియంకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు నా 10 ఈథీరియం ఏదైతే ఉందో అది 9.95 ఈథీరియం అయింది. సో ఇక్కడ లాస్ ఉంది. బట్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇన్ కేస్ 1 ఇంచ్లో ఈథీరియం ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ యూనిస్వాప్లో బయింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే, అప్పుడు మనకి ఇక్కడ మేబీ 10 ఈథీరియంకి ఇక్కడ మనకి 11 ఈథీరియం వస్తుంటుంది. సో అట్లాంటప్పుడు ఇక్కడ యూనిస్వాప్లో బై చేసి 1 ఇంచ్లో సెల్ చేయడం వల్ల మనకు ఆర్బిట్రాజ్లో జస్ట్ ఫర్ 10 ఈథీరియంకి 1 ఈథీరియం ప్రాఫిట్ వస్తుంది. సో హ్యూజ్ ప్రాఫిట్. బట్ మీకు ఆ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గర లో ఫండ్స్ లేనప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఫ్లాష్ లోన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వన్ మోర్ ప్లస్ బటన్ కొట్టేసి, ఇక్కడ ఆవే ఉండేది ఇంతకుముందు, సో ఇప్పుడు ఆవే కనిపించట్లేదు. సో ఆవేలో మనం జనరల్గా ఫ్లాష్ లోన్ అనేది తీసుకోవచ్చు. సో దాంట్లో మీ వ్యాలెట్లో ఈథీరియం ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఫ్లాష్ లోన్ నేను స్టార్టింగ్లో ఇక్కడ ఒక క్యూ యాడ్ చేసి అవే లోన్ తీసుకొని 10 ఈథీరియం బారో, అండ్ లాస్ట్లో 10 ఈథీరియం రీపే. మధ్యలో ఈ రెండు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఫ్లాష్ లోన్లో నేను అవేలో సేమ్ బ్లాక్లో 10 ఈథీరియం లోన్ తీసుకొని యూనిస్వాప్లో దాన్ని యూఎస్డీ కన్వర్ట్ చేసి ఆ యూఎస్డిటీని మళ్ళీ ఈథీరియం కన్వర్ట్ చేసి నాకు వచ్చే 11 ఈథీరియంని నేను మళ్ళీ అవేలో నా ఫ్లాష్ లోన్ని క్లోజ్ చేస్తాను. సో మిగిలినది ఎంత నాకు 1 ఈథీరియం ప్రాఫిట్ వస్తుంది. మేబీ ఫీజ్, గ్యాస్ ఫీజ్ అన్ని తీసుకున్నా కూడా మేబీ 0.05 ఆ సమ్ ఈథీరియం పోతుంది, బట్ మిగిలినంత ప్రాఫిట్. బట్ ఇక్కడ నేను ఏమి ఇన్వెస్ట్మెంటే చేయలేదు. సో అదే మెయిన్ యూజ్ కేసెస్ ఆఫ్ దిస్ ఫ్లాష్ లోన్. సో ఫ్లాష్ లోన్స్ వచ్చేసి ఇట్లాంటి ఆర్బిట్రేజ్ ట్రిక్స్ యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో చాలా రేర్ కేసెస్లో మనకి ఇందులో ప్రాఫిటబిలిటీ అనేది వస్తుంది ఇప్పుడున్న గ్యాస్ ఫీజెస్లో. బట్ ఎనీహో, కరెంట్ మార్కెట్లో ఫ్లాష్ లోన్స్లో లిక్విడిటీ అనేది చాలా 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 తక్కువ ఉందన్నమాట. సో ఎందుకంటే ఎవరన్నా ఎందుకు ఇస్తారు లోన్ వితౌట్ ఎనీ కొలాటరల్ ఆర్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్? సో సేమ్ బ్లాక్లో మీరు బై చేసి సేమ్ బ్లాక్లో రీపే చేస్తున్నారు విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫీస్. సో అది ఎవరైతే సప్లై చేస్తున్నారో లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంది.
సో ఇప్పుడు ఈక్వలైజర్ ఏం చేస్తుందంటే ఈ ఫ్లాష్ లోన్స్ని ఈజీగా ఎనేబుల్ చేస్తుంది విత్ హయ్యర్ లిక్విడిటీ. సో అది దీని మెయిన్ పర్టికులర్ యూజ్ కేస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ప్రోడక్ట్స్ డిఫై స్పేస్లో హ్యూజ్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, బట్ డిఫై ఫ్లాష్ లోన్స్లో వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంది. సో అది వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని దాని వీళ్ళు కవర్ చేస్తున్నారు. సో దీనిలో బెనిఫిట్స్ ఏంటంటే ఈక్వలైజర్స్లో ఫీజ్ అనేది తక్కువ ఉంటుంది. సో అదర్ ప్లాట్ఫామ్స్లో ఫీజ్ చాలా ఎక్కువ. సో మీరు 1 ఈథీరియం అంటే దానిలో 0.5 ఈథీరియం ఆర్ 0.3 ఈథీరియం ఫ్లాష్ లోన్లో ఇంట్రెస్ట్కే ఆర్ ఫీకే వెళ్ళిపోతుంది. సో దీనిలో వీళ్ళు ఫ్లాష్ లోన్కి లో ఫీజ్ మెయింటైన్ చేస్తున్నారు. దెన్ వైడ్ వెరైటీ ఆఫ్ చాయిసెస్ ఆఫ్ టోకన్స్. సో మల్టిపుల్ టోకన్స్ అవైలబుల్ ఉంటాయి. దెన్ హై అవైలబిలిటీ ఆఫ్ లిక్విడిటీ ఆన్ ఈల్డ్ ఫార్మింగ్. సో ఇందులో వీరు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్లాష్ లోన్లో కూడా వీళ్ళు కొలాటరల్ని అడుగుతున్నారు. సో ఇంతకుముందు మనకున్న ప్రీవియస్లీ ఏవైతే ఉన్నాయో అవే అందులో మనకు కొలాటరల్ అవసరం లేదు. దానివల్ల ఫ్లాష్ లోన్ అటాక్స్ చాలా జరిగాయి. సో రీసెంట్లీ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కూడా చాలా ఫ్లాష్ లోన్ అటాక్స్ జరిగాయి. సో ఫ్లాష్ లోన్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాంట్లో ఆ అటాక్స్ వల్ల చాలా లాసెస్ వచ్చాయి ఇన్వెస్టర్స్కి. బట్ వీళ్ళు దీంట్లో వీళ్ళు కొలాటరల్ కూడా అడుగుతున్నారు. సో దీంట్లో వీళ్ళు కొలాటరల్ కూడా తీసుకుంటారు ఫర్ ఫ్లాష్ లోన్. బేసిక్గా ఫ్లాష్ లోన్కి కొలాటరల్ ఉండదు. సో దాని తర్వాత వీళ్ళు దీంట్లో ఇంకా ఎక్స్చేంజ్ డాక్యుమెంటేషన్ ఎగ్జాంపుల్స్ అవి ఉంటాయి. సో మల్టీ చైన్ అండ్ క్రాస్ చైన్ కేపబిలిటీస్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయి. సో మల్టీ చైన్ అంటే మేబీ ఇథీరియం, బైనాన్స్ స్మార్ట్ చైన్, దెన్ పోల్కడాట్, సోలోనా, ఈ మల్టిపుల్ బ్లాక్ చైన్స్లో సపోర్ట్ ఉంటుంది. దెన్ క్రాస్ చైన్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. సో సమ్టైమ్స్ మనకు సైబర్ఫై టోకన్ తీసుకున్నట్లయితే ఇథీరియం చైన్లో దాని టోకన్ ప్రైస్ ఎక్కువ ఉంది, బైనాన్స్ స్మార్ట్ చైన్తో దాని టోకన్ ప్రైస్ చాలా, నాట్ బైనాన్స్ స్మార్ట్ చైన్, లేయర్ 2లో చాలా తక్కువ ఉంది. సో మనం క్రాస్ చైన్ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకొని దాన్ని ఇథీరియం నుంచి ఇంకో చైన్కి కన్వర్ట్ చేసుకొని అందులో సెల్ చేసి ఆర్బిట్రేజ్ కూడా చేయొచ్చు త్రూ దిస్ ఫ్లాష్ లోన్ ఆప్షన్. సో దిస్ ఈజ్ వెరీ హ్యూజ్. సో ఈ లాస్ట్ ఆప్షన్ అనేది చాలా క్రేజీ ఆప్షన్. సో నాకు తెలిసి అది ఫర్ అ కాంబోలో లేదు ఇప్పటి వరకు. సో దెన్ బిజినెస్ మోడల్ ఎలా వర్క్ అవుతుందంటే వీళ్ళు ఎవరైతే లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు USDTని డిపాజిట్ చేసి USDT ప్లస్ ఫీజ్ ఏదైతే వస్తుందో ఈ ఫ్లాష్ లోన్స్ తీసుకున్న వాళ్ళ వల్ల అది వాళ్ళ క్రెడిట్ అవుతుంది. బట్ బారోవర్స్కి ఏమొస్తుందంటే వాళ్ళు డైరెక్ట్గా USDTని బారో చేసుకుంటారు. దెన్ వాళ్ళు రీపే చేసేటప్పుడు USDT ప్లస్ ఫీ అనేది రీపే చేస్తారు. సో అది కంప్లీట్ ఎకో సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది. సో మిడిల్లో మనకు ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ పర్టికులర్ టోకన్ వచ్చేసి గవర్నెన్స్ టోకన్ అండ్ ఇన్సెంటివైజేషన్కి యూజ్ అవుతుంది. దీనిలో వీళ్ళ ఈక్వలైజర్ టోకన్ ఏదైతే ఉందో. దెన్ రోడ్ మ్యాప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. టీమ్ కూడా వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ బిగ్ ఇన్వెస్టర్స్ ఇందులో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టోకన్ సేల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ టోకన్ ఎకనామిక్స్ చూసుకున్నట్లయితే స్ట్రాటజిక్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ రౌండ్స్ ఉంటాయి. సో ప్రైవేట్ రౌండ్ అండ్ స్ట్రాటజిక్స్ రౌండ్ నుంచి చాలా తక్కువ టోకన్స్ రిలీజ్ అవుతున్నాయి ఇనిషియల్ ఫేజ్లో. సో అందుకే ప్రైస్ ఈజీగా పంప్ అవుతుందని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో దాంతోపాటు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇగ్నిషియన్ ప్లాట్ఫామ్లో లాంచ్ అవుతుంది. సో గైస్ ఇగ్నిషియన్ వచ్చేసి మినిమం 100x గ్యారంటీడ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ 3 ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఇగ్నిషియన్లో లాంచ్ అయ్యో అన్ని 100x టచ్ అయ్యాయి. సో హ్యూజ్ రిటర్న్స్ ఇస్తున్నాయి ఇగ్నిషియన్ ప్లాట్ఫామ్లో కేహిల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మేబీ. సో ఇది కూడా ఈక్వలైజర్ వచ్చేసి దీనిలో లాంచ్ అవుతుంది. సో దీని ఇనిషియల్ మార్కెట్ క్యాప్ $400,000 అండ్ ఈజీగా లిస్టింగ్లో 20-30x అయితే మినిమం చేస్తుంది గ్యారంటీ. సో దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇగ్నిషియన్ ప్లాట్ఫామ్ వైట్ లిస్టింగ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. దాని గురించి నా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను. సో ఇంకా మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిన వెంటనే ఫాలో అండి. సో దాంట్లో నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాను ఫర్ దిస్ వైట్ లిస్టింగ్ డేట్స్ అండ్ వైట్ లిస్టింగ్ ఫార్మ్స్. దెన్ ఇప్పుడైనా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు త్రూ జీడు ప్లాట్ఫామ్. సో నిన్న వీడియోలో కూడా మెన్షన్ చేశాను. దీనిలో బేసిక్ ఏంటంటే వీళ్ళ స్టేకింగ్ పూల్లో వెళ్ళి మీరు అట్లీస్ట్ 3,000 Z టోకన్స్ని స్టేక్ చేస్తే మీకు 1 లాటరీ టికెట్ వస్తుంది. అలా మీరు లాటరీ టికెట్స్ క్లెయిమ్ చేసుకొని దీనిలో ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు 8 ఏప్రిల్ వరకు క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా టైం ఉంది, వెంటనే వెళ్ళి మీకు ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు జీ టోకన్స్ బై చేసి ఇందులో స్టేక్ చేసి టోకన్స్ టికెట్స్ అనేది క్లెయిమ్ చేయండి. సో దీనిలో లాటరీ మెకానిజం ఉంటుంది. టోటల్ $80,000 ఫండ్ రేజ్ జరుగుతుంది. సో ఈ టికెట్కి $160 వర్త్ ఆఫ్ టోకన్ అలికేషన్, 1 టోకన్ వచ్చేసి $0.12 అనేది ప్రైజ్ అనమాట. సో దీనిలో మీకు వైట్ లిస్టింగ్లో ఆర్ వైట్ లిస్టింగ్లో మీ లాటరీ టికెట్ తగిలితే అప్పుడు మీరు ఇందులో $160 వర్త్ ఆఫ్ టోకన్ బై చేయొచ్చు. బట్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ గైస్. సో ఈక్వలైజర్ ప్రాజెక్ట్ నాకు తెలిసి హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అండ్ దాట్ టు ఇగ్నిషియన్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అవుతుందంటే ఇంకా హ్యూజ్ పొటెన్షియల్ ఉందన్నమాట. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ ఈక్వలైజర్ ప్లాట్ఫామ్ అండ్ ఫ్లాష్ లోన్ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తున్నా, హెల్ప్ఫుల్ అనిపిస్తున్నా, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.